జగన్ జగనే. ఆయన ఎన్నటికీ కేసీఆర్ కాలేరు. తెలంగాణలో కేసీఆర్ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో కూడా ఎవ్వరికీ తెలియదు. కేసీఆర్కు సలహాదారులు ఎవరూ ఉండరు. అన్ని నిర్ణయాలు ఆయనవే. అన్నిట్లోనూ ఆఖరి మాట ఆయనదే. జగన్మోహన్ రెడ్డికి కూడా సలహాదారులు ఎవ్వరూ ఉండరు. అన్ని నిర్ణయాలు ఆయనవే. అన్నిట్లోనూ ఆఖరి మాట ఆయనదే. కేసీఆర్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. జగన్ దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. కేసీఆర్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. జగన్ కూడా ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. కేసీఆర్కు టీవీ ఛానల్ ఉంది, పత్రిక కూడా ఉంది. జగన్కు కూడా సొంత టీవీ ఛానల్, న్యూస్ పేపర్ ఉన్నాయి. కానీ కేసీఆర్ కేసీఆరే, జగన్ జగనే. జగన్ కేసీఆర్ ఎప్పటికీ కాలేరు. కేసీఆర్ పక్కన పెట్టినా, పదవి ఇవ్వకపోయినా అల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేయలేడు. రాజ్యసభకి మళ్లీ పంపకపోయినా కేకే నోరు మెదపలేడు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన నాయని నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఆయన అల్లుడికి ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు. కానీ నాయని వంటి యోధాన యోధుడు, లేబర్ లీడర్ గారు చేతులు కట్టుకునే ఉన్నారు. చేష్టలుడికి చూస్తున్నారు. ఖమ్మం జిల్లా పోరాట వీరుడు తుమ్మల నాగేశ్వరరావును శంకరగిరి మాన్యాలు పట్టించాడు. కానీ ఆయన నోరు మెదపడం లేదు. మాట వినని ఆర్టీసీ సమ్మెకారుల దిమ్మ తిరిగేలా దెబ్బకొట్టాడు. 52 రోజులు సమ్మె చేసినా కార్మికులు ఖాళీ చేతులతోనే మిగిలిపోయేలా చేశాడు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అడ్రస్ లేకుండా పోయేలా చేశాడు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వనందుకు రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. రోజా వంటి వారు అలిగి కూర్చున్నారు. జగన్ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించడం మానేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవి లేదు. ఆయనలో గతంలోని ఉత్సాహం లేదు. అంతెందుకు? అమరావతి మీద ఆయన 3 రాజధానుల బాణం సంధిస్తే పార్టీ ఎమ్మెల్యే ఒకరు తిరుగుబాటు స్వరం వినిపించాడు. తర్వాత ఎలాగోలా దారికి తెచ్చుకున్నా చాలా మంది ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉన్నారు. కుటుంబ సభ్యుడు, ఆప్తుడు, నటుడు మోహన్ బాబు జగన్కి తెలియకుండానే ఢిల్లీకి వెళ్లారు. కొడుకు విష్ణు, కోడలు విరానిక, కూతురు మంచు లక్ష్మితో సహా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ పొందాడు. మోదీతో అరగంట పాటు సమావేశమయ్యాడు. ప్రధానికి గిఫ్టులు ఇచ్చారు, ఫోటోలు దిగారు, తిరిగి వచ్చేశారు. ఇది నేరుగా జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టే, జగన్ను సవాలు చేసినట్టే. కష్టకాలంలో పార్టీకి మద్దతుగా గొంతుచించుకున్న పోసాని కృష్ణమురళి కూడా పార్టీకి దూరమవుతున్నాడు. జగన్నే విమర్శించే సాహసాన్ని చేస్తున్నాడు. పృథ్వీ చేసిన కామెంట్లపై పోసాని విరుచుకుపడ్డ తీరు జగన్ నాయకత్వాన్ని సవాల్ చేసినట్టుగానే ఉంది. ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీలో ఉన్నాడా లేడా ఎవరికీ తెలియడం లేదు. ఆయన బీజేపీ నేతలకు చాలా దగ్గర. విందు ఏర్పాటు చేస్తే వైకాపా నేతలకు ఆహ్వానం ఉండదు. మొత్తం బీజేపీ వారందరూ హాజరవుతారు. జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డి, ఎడమ భుజం మిథున్ రెడ్డిలు అమిత్ షాను కలిసేందుకు గంటల పాటు ఎదురు చూస్తుండగా రఘురామకృష్ణరాజు అలా వచ్చి, ఇలా దూరి, అలా కలిసి, ఇలా వెళ్ళిపోతున్నాడు. అమిత్ షా దగ్గర ఆయనకున్న పరపతి ఎవ్వరికీ లేదు. విజయసాయి, మిథున్ రెడ్డిలు బతిమాలిన, బామాలిన జగన్కు షా అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ రఘురామకృష్ణరాజుకి మాత్రం ఎనీటైమ్ ఎంట్రీ. మోదీ స్వయంగా, రాజుగారు కైసహే అని ఆయన్ను పలకరించేస్తున్నాడు. కేసీఆర్ విషయంలో ఇలా ఎవరైనా చేయగలరా? ఆయనకు నచ్చని ఒక్క పనినైనా చేయబూనుకోగలరా? ఆయన నాయకత్వాన్ని సవాల్ చేయగలరా? ఆయనను కాదని నేరుగా మోదీనో అమిత్ షానో కలవగలరా? అందుకే కేసీఆర్ కేసీఆరే, జగన్ జగనే. జగన్ ఎన్నటికీ కేసీఆర్ కాలేరు.